బీటీఎస్ఎం భారత టిబెట్ సంవాద్ మంచ్ ఒక సంవత్సరం క్రితం ఈ సంస్థను స్థాపించడం జరిగింది. దీనికి తెలుగువారైన పిట్టల సత్యనారాయణ గారు ప్రస్తుతమైన సౌత్ ఆఫ్రికాలో ఉంటా ఉన్నారు. దీనికి అంతర్జాతీయ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అలాగే ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వం కూడా వీళ్ళకి ఆశీస్సులు అందిస్తా ఉంది. ప్రధానంగా ఈ సంస్థ స్థాపించడానికి మూడు కారణాలని మూడు పాయింట్లు కూడా వీళ్ళు అజెండాగా తీసుకున్నారు. బీటీఎస్ఎం అనగానే భారత టిబెట్ భారతదేశం అలాగే టిబెట్ కి సంబంధించి ప్రస్తుతం టిబెట్ కూడా చైనా కన్సర్న్ లో ఉంది, టిబెట్ కూడా చైనా ఆక్రమణలో ఉంది. ఈ చైనా నుంచి టిబెట్ కి విముక్తి కల్పించడానికి అలాగే టిబెట్ కి స్వాతంత్ర్యం కల్పించడానికి కూడా ఈ సంస్థ చర్యలు తీసుకుంటోంది, అలాగే వారి కోసం కృషి చేస్తుంది. మరొకటి ఏదైతే మానస సరోవర్ అలాగే కైలాస పర్వతం ఈ రెండు కూడా భారత భూభాగాలు ఉన్నప్పటికీ కూడా ఈ రెండింటిని కూడా దర్శించుకోవాలంటే సుమారు ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది కూడా వీటిని దర్శించుకుంటారు. అయితే ఇది భారత భూభాగాలు ఉన్నప్పటికీ కూడా చైనా యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈ దర్శనం తీసుకోవాల్సి ఉంటది. దానికి ఈ బీటీఎస్ఎం కూడా పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తా ఉంది. మా భారతదేశ భూభాగాలు ఉన్న వాటిపై మీ పెత్తనం ఏంటని వెంటనే దాని నుంచి చైనా అక్కడి నుంచి వెళ్లిపోవాలని, దానిపై పూర్తి హక్కులు కూడా భారతదేశానికి ఇవ్వాలని, అక్కడికి వెళ్లే యాత్రికులకు చైనా నుంచి ఎటువంటి ఆంక్షలు కూడా ఉండకూడదని కూడా మరొకటి చెప్తా ఉంది. మరి మూడో పాయింట్ కూడా మరొక ఎజెండా తీసుకుంటోంది. చైనాకు సంబంధించిన అన్ని వస్తువులు కూడా బాయ్కాట్ చేయాలని, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆ ఉదయం లెక్స్కైనా చేసే బ్రష్ నుంచి చేతిలో వాడే మొబైల్ ఫోన్ వరకు ప్రతిదీ కూడా చైనా గూడ్స్ ఈ రోజు భారతదేశానికి కూడా దొడ్డుదారిన వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ గూడ్స్ ని కూడా బాయ్కాట్ చేయాలని కూడా ప్రధానంగా ఈ బీటీఎస్ఎం కోరుతా ఉంది. ప్రజలందరికీ కూడా దీనిపై అవగాహన కల్పిస్తా ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు అంతర్జాతీయ అధ్యక్షుడు భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యక్తులకి కూడా ఈ బీటీఎస్ఎం లో స్థానం కల్పించారు. అందులో ప్రధానంగా జాతీయ కార్యదర్శిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రావూరి లక్ష్మణస్వామి ఎలియస్ రావూరి సుధా గారికి అవకాశం ఇచ్చారు. అలాగే విశాఖకు చెందిన ప్రముఖ వ్యక్తి కాటూరి రవీంద్ర గారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా కూడా అవకాశం ఇచ్చారు. అలాగే మరో ప్రముఖ వ్యక్తి దిలీప్ రాజ్ కి కూడా రాష్ట ప్రధాన కార్యదర్శిగా జోనల్ ఇన్ఛార్జ్ గా కూడా అవకాశం ఇచ్చారు. అయితే మన స్టూడియోలో ఈ రోజు ముగ్గురు కూడా ఉన్నారు. అయితే బీటీఎస్ఎం సంస్థ చేసే ఎటువంటి కార్యకలాపాలు చేస్తా ఉంది, దానికి సంబంధించి కార్యవర్గాన్ని ఏ విధంగా విస్తరించబోతా ఉన్నారు, ఈ మూడు ఎజెండాలని కూడా ఏ విధంగా చేయబోతున్నారని అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం. అయితే మొదటగా మనం జాతీయ కార్యదర్శి రావూరి సుధా గారితో మొదలు పెడదాం. కంగ్రాచులేషన్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి సార్, అసలు బీటీఎస్ఎం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? భారత్ టిబెట్ సంవాద్ మంచ్ అనేది భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు, దేశభక్తి కలవాళ్ళు, అలాగే హైందవ ధర్మాన్ని పాటించేవారు, హిందూ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి హైందవ ధర్మం పాటించాలి, అలాంటి వ్యక్తులందరూ కూడా ఈ సంస్థలోకి రావచ్చు. అదేవిధంగా దేశీయంగా అంతర్జాతీయంగా కూడా ఈ యొక్క సంస్థ ఈరోజు నడవబోతుంది. మరి మా యొక్క సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే టిబెట్ని ఫ్రీ చేయడం. టిబెట్ మీద ఈరోజు చైనా దేశస్తులు వచ్చి టిబెట్ను ఆక్రమించుకోవడం జరిగింది. టిబెట్ను ఆక్రమించుకోవడం ద్వారా భారత్ మీదకి కయ్యానికి కాలు దూతున్నారు వాళ్ళు. అంటే 3624 కిలోమీటర్ల మేర టిబెట్ను ఆక్రమించుకుని భారత్ భూభాగంలోకి చొచ్చుకుని రావడానికి వారికి మనకి సరిహద్దు 3624 కిలోమీటర్లు ఉన్నది. మనం 3624 కిలోమీటర్లు మన బౌండరీ మనం కాపాడుకోవడానికి కొన్ని వేల లక్షల కోట్లు మన బడ్జెట్ నుంచి అక్కడికి సైన్యానికి ఖర్చు అవుతుంది. ఎప్పుడైతే టిబెట్ ఫ్రీ అవుతుందో ఈ యొక్క బడ్జెట్లో 1/3 భాగం ఇండియాకి మిగులుతుంది. ఇండియా యొక్క ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బీటీఎస్ఎం అనే సంస్థ ఈ యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అటు టిబెట్ని ఫ్రీ చేయడం ద్వారా భారతదేశానికి ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ కూడా మన ఎంతో మద్దతు ఇవ్వడం, అంతర్జాతీయంగా పెట్టడానికి గల కారణం ఏంటంటే అంతర్జాతీయంగా అనేక దేశాల దగ్గర నుంచి కూడా ఈ మద్దతు కూడగట్టుకుని ఈ యొక్క ఏదైతే టిబెట్ని ఆక్రమణ ఉందో ఆ టిబెట్ని మనం సేవ్ చేసే విధంగా దాని ద్వారా ఇండియాకి మెరుగైన ఫలితాలు ఇండియాకి వచ్చేలాగా మన బడ్జెట్లో మిగిల్చుకునేలాగా ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. మరి అదేవిధంగా మానస సరోవర్, కైలాష్ పర్వతం అవి హిందువుల యొక్క ఆరాధ్య దైవం అనేటువంటి మహాశివుని యొక్క దర్శనానికి అక్కడ ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేలు లక్షల మంది వెళ్తారు. వారందరూ కూడా స్వేచ్ఛగా వెళ్ళడానికి లేకుండా చైనా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఆ యొక్క దేవుని దర్శనానికి రావాలని చెప్పి కాంక్షలు విధించడం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా ప్రతి ఒక్క పౌరుడు ఎవరైనా సరే అక్కడ దర్శించుకోవడానికి ఎంతో ఫ్రీగా వెళ్ళే విధంగా దాన్ని కూడా మా యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. మరి మూడో ఎజెండా ఏంటంటే చైనా వస్తువులు ఏదైతే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా చైనా వస్తువులన్నీ ఎంతో వాళ్ళు చేసిన గతంలో
చైనా వస్తువులు విరివిగా ఎంతో ఇదిగా సరసమైన ధరలకు ఇవ్వడం అయితే ఏంటి, చైనా వస్తువులు విపరీతంగా వాడకం మొదలైంది. ఇటీవల ఏదైతే ఈ యొక్క కరోనా ప్రాబల్యం తీసుకురావడానికి మెయిన్ చైనా ఎప్పుడైతే బయటపడిందో, వాళ్ళ యొక్క కుట్ర ఎప్పుడైతే బయటపడిందో, ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా యొక్క దుందుడుకు చర్యల్ని, చైనా దుశ్చర్యల్ని గమనించి చైనా వస్తువులను బ్యాన్ చేయాలని చెప్పి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పుడు ఈ యొక్క కరోనా రాకముందు నుంచి కూడా చైనా వస్తువులను బ్యాన్ చేద్దాం, మన స్వదేశీ వస్తువుల్ని మనం అందరం వాడుకుందాం, తద్వారా మన ఇండియన్ ఎకానమీ బాగుంటుందని చెప్పి అనేక సంస్థలను కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి ఈ రోజున సుమారుగా 40% మంది ప్రజలు ఈ చైనా వస్తువుల వాడకాన్ని తగ్గించుకోవడం జరిగింది. కాబట్టి ఈ చైనా వస్తువుల వాడకం ఎప్పుడైతే తగ్గిందో, చైనాని ఆర్థికంగా దెబ్బకొట్టడం ద్వారా, వారిని సరిహద్దు నుంచి తరవడం ద్వారా, వీటన్నిటి ద్వారా ఇండియా ఎంతో పురోభివృద్ధి సాధిస్తుందని చెప్పి మాకు ఎంతో విశ్వాసం. మా యొక్క సంస్థ ఈ దిశగా ఈ 4 పాయింట్ల ఎజెండా మీద మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు టిబెట్ కూడా చైనా ఆక్రమణలో ఉంది, దానికి ఇంకా స్వాతంత్రం కూడా రాలేదు. అటువంటి సమయంలో మీ సంస్థ ద్వారా దానికి స్వాతంత్రం తేడానికి కూడా ముందుకు వస్తామని చెప్తున్నారు, దానికోసం ఏ విధంగా కృషి చేయబోతున్నారు? ఆల్రెడీ మా అంతర్జాతీయ అధ్యక్షులు సత్యనారాయణ గారు, అలాగే సంజయ్ శుక్లా గారు జాతీయ అధ్యక్షులు, వీరంతా కూడా టిబెట్ ప్రధాని అయినటువంటి టీజరింగ్ సిక్యాంగ్ అనే వారికి, ఆ దేశ ప్రధాని వారికి మనం లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకి ప్రతిస్పందనగా వారు మన యొక్క మద్దతుని, మన యొక్క సంస్థని గుర్తించి తప్పనిసరిగా మా సంస్థతో కూర్చుని, మా సంస్థ పెద్దలతోటి, కోర్ కమిటీ పీపుల్తో కూర్చుని ఈ యొక్క విధ విధానాలు ఏ రకంగా ఉంటాయి, మన సహకారం వారికి ఏ రకంగా అందించాలి, వారికి ఏం కావాలి మన దగ్గర నుంచి అనే విధానాలన్నీ కూడా మాట్లాడుకోవడానికి అతి తొందరలో మమ్మల్ని టిబెట్ రమ్మని కూడా ఆహ్వానం లేఖ ద్వారా పంపించడం జరిగింది. బీటీఎస్ఎం స్థాపించిన తర్వాత అతి తొందరగా మేము ప్రగతి సాధించామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ టిబెట్ ప్రభుత్వం అఫీషియల్గా బీటీఎస్ఎం పెద్దలను రమ్మని ఆహ్వానం పంపడం జరిగింది. అది ఎప్పుడవుతుందో అన్నది తొందరలో తెలియజేస్తాం. మళ్ళీ మీరు ఇప్పటి వరకు అంతర్జాతీయ కార్యవర్గం వేశారు, జాతీయ కార్యవర్గం వేశారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం కూడా వేశారు, అయితే జిల్లాలకు కానీ మండల స్థాయికి కానీ ఇది మీ కార్యవర్గాన్ని విస్తరించే అవకాశం ఉందా? తప్పనిసరిగా ఈ యొక్క రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో బీటీఎస్ఎం ప్రధాన మెయిన్ కమిటీ ఒకటి ఉంటుంది, అలాగే యువజన కమిటీ, అలాగే మహిళా కమిటీ. ప్రధాన సంస్థకి పిళ్ళ దొరబాబు గారిని అధ్యక్షులుగా ఆయన ఉన్నారు, బాడీ అంతా ఫార్మేషన్ జరుగుతుంది. అలాగే యువజన కమిటీకి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కాటూరు రవీంద్ర గారిని, అలాగే దిలీప్ రాజు గారిని, అలా కొంతమందిని ఇక్కడ వేయడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్ర కమిటీలు అయిన తర్వాత జిల్లా కమిటీలు, జిల్లా కమిటీ అయిన తర్వాత మండల కమిటీలు, మండల కమిటీల నుంచి గ్రామ కమిటీలు పూర్తి స్థాయిలో విస్తరింపజేసి ఈ యొక్క సంస్థని పటిష్టపరిచి తద్వారా ప్రజలు, దేశ ప్రజలందరికీ పైనుంచి కింద వరకు ప్రతి ఒక్క పౌరుడికి ఈ రోజున భారతదేశం ఎంత నష్టపోతుంది, ఈ చైనా చేసే దుశ్చర్యలు ఇవన్నీ కూడా ప్రజలకి ప్రతి నాడి తెలిసేలాగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం.